कैंसल चेसुकोले वायदा चेसि ప్రజా చైతన్య యాత్రలను రద్దు చేయలేదు ప్రజా చైతన్య యాత్రను వాయిదా చేసుకున్నాం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు వివిధ జిల్లాల కలెక్టర్లకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరించారు కలెక్టర్లు కూడా మధ్యలో రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్నారు నిన్నగాక మొన్న టిఆర్ఎస్ బీజేపీ ధర్నాలు చేసినా దీక్షలు చేసినా అనుమతులు ఇచ్చిందో ఇయ్యలేదో ఒక్కరి మీద కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన మీద కేసు పెట్టలేదు టిఆర్ఎస్ వాళ్ళేమో అన్ని అనుమతులు మాకు వచ్చినాయంటూ అదే కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటాం పాదయాత్ర చేస్తామంటే మేము అనుమతులు ఇస్తలేము తిరస్కరించినామన్నారు అంటే ఎన్నికల నిబంధనలు ఈ బంధాలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ బీజేపీలకు వర్తించవా అందుకే ఇవాళనే ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ అడిగినాము ఇవాళ కానీ రేపు కానీ శశాంక్ గోయల్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన తెలుపుతాము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక బద్ధంగా అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే తిరస్కరించడం మేము ఎప్పుడు చూడలే నిబంధనలు లోబడి అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఎన్నికల అధికారుల మీద ఉంది నిబంధనలకు లోబడి కూడా అనుమతులు ఇవ్వడం లేదు అని అంటే మీరు కొన్ని పార్టీలను ద్వితీయ శ్రేణి రాజకీయ పార్టీలుగా చూస్తున్నారా పౌరులుగా చూస్తున్నారా మాకు అర్థం కాలేదు మన వీధి నాటకాలు ఆడిన టిఆర్ఎస్కు బీజేపీకి అనుమతులు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వడం లేదు అంటేనే వివక్ష చూపిస్తున్నారు కాబట్టి ఇవాళనే మేము వారిని సమయం అడగమని మా గాంధీ భవన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినాం ఇవాళ రేపు ఎప్పుడు సమయం ఇచ్చినా వారు ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి మేము ఫిర్యాదు చేస్తాం కార్యక్రమాల్ని అనుమతి తీసుకొని ముందుకు వెళ్తాం అందులో భాగంగానే 23 నామినేషన్ల ప్రక్రియ ముగిసిన కాడ నుంచి నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి ఎట్లున్నాయి ఒకసారి సమీక్షించుకొని ముందుకు వెళ్తాం ఏది కూడా ప్రజా చైతన్య యాత్రలు కావచ్చు రాహుల్ గాంధీ గారు రావడానికి నిర్వహించబోయే సభ కావచ్చు రద్దు జరగలేదు రద్దు జరగదు అయితే గీతే ఓ 2-3 రోజుల్లో 3-4 రోజుల్లో ఎన్నికల నిబంధనలు చూసుకొని వాటిని తేదీలను సవరించుకుంటాం తప్ప రద్దు అనే అంశం ఎక్కడ చర్చకు రాదు వాళ్ళిద్దరు తోడు దొంగలు గూడుపుట అని మీకేమన్నా అనుమానం ఉందా అని మాకు ఎలాంటి అనుమానం లేదు బండిని గుండును తిట్టడానికి ఆయన ఏదో టైంపాస్ కోసం బయటకు వచ్చాడు తప్ప ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా జబర్దస్త్ లాగా ఉన్నది వాళ్ళ ప్రెస్ మీట్కి ఇద్దరివి ఇప్పుడు ఇద్దరు రాష్ట్రం కొనాల్సిన వాళ్ళే కేంద్రం కొనాల్సిన వాళ్ళే ఇద్దరు కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వంటే నువ్వు అని దుమ్మెత్తి పోసుకొని రాష్ట్రకు రైతుల జీవితాలతో చెలగాట మాడుతుండ్రు అసలు నిజంగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా వడ్ల కొనుగోళ్ల విషయంలో అంటే స్పష్టంగా ఇద్దరికిద్దరు రైతులు నిండా ముంచి మిల్లర్స్తో కుమ్ముకై అగ్గొక్ సగ్గొక్కు మిల్లర్లు కొనుక్కోవడానికి దారులేస్తూ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే మిల్లర్లతోని దళారులతోని కుమ్ముకై కమిషన్లకు కక్కుర్తి పడి రైతుల పొట్టగొట్టడానికి చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తుంది ఇవాళ వీళ్ళిద్దరు వీధి నాటకాలతోనే వరి కుప్పల మీద వండుకున్న రైతులు చచ్చిపోతున్నారు 10 రోజులు 15 రోజుల తర్వాత రైతు అలిచిపోయి కుప్ప మీద కాపలా ఉండలేక ఎంతకో గంటకు తెగ నమ్ముకునే పరిస్థితి వచ్చింది అప్పుడు ఎవరికి లాభము దళారులకు మిల్లర్లకు లాభం ప్రభుత్వము అది నిలువరించి నివారించి కొనుగోలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇద్దరికిద్దరు తప్పించుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చి కొనుగోలు జరగకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్తోని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసి గోడౌన్లలో స్టాక్ పెట్టి వాటిని తిరిగి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా అంటే రేషన్ దుకాణాల ద్వారా మళ్ళా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేది ఇవాళ ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేదే మర్చిపోయారు. దేనికైనా 10,000 కోట్లు పెడతా, 20,000 కోట్లు పెడతా, 100,000 కోట్లు పెడతా, 200,000 కోట్లు పెడతా అని అరాజపాటలు వాడే కేసీఆర్ గారు 10,000 కోట్లు పెట్టి ఓట్లు కొనొచ్చు కదా, ఎందుకు కొంటలేడు? కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనడా, యుద్ధం చేస్తావా, కాళ్ళు పట్టుకుంటావా, కట్ల తలకా పెడతావు, దాని సంగతి మళ్ళా. ధనిక రాష్ట్రము ఒక 10,000 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నిధులను విడుదల చేసి అది నిధుల ద్వారా ఎంఎస్పీ ప్రకారం 1965 రూపాయల క్వింటాలాక వరి కొనుగోలు చేసి, గతంలో హరీష్ రావు గారు పదే పదే చెప్పారు ప్రతి మండలంలో మేము లక్షలాది టన్నుల గోడౌన్లు కట్టినామని చెప్పలేదు? ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడారు? ఇప్పుడు ఆ గోడౌన్లని ఎక్కడికి పోయినాయి? రాష్ట్ర ప్రభుత్వము ఈ వరి కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్మించిన గోడౌన్లలో స్టాక్ పెట్టి నువ్వు కొట్లాడాల్సింది అప్పుడు కొట్లాడు. ఇంత చేసి కేసీఆర్ బయటకు వచ్చిన ధర్నాకు రోడ్ల మీద వీధి నాటకాలకు అల్లుని కొడుకుని రోడ్ల మీదకి పంపించింది తప్ప కేసీఆర్ ఎందుకు రాలంటే తెలంగాణ రైతుల జీవితాలతోని కేంద్ర ప్రభుత్వం చెలగాట మారుతుంటే, తెలంగాణ రైతుల ప్రాణాలు పోతుంటే కేసీఆర్ గారు సంతోషంగా ఫామ్ హౌస్లో పిల్లా పాపలతో మంది మార్బలంతో విందు వినాదాలతో హ్యాపీగా గడుపుతున్నాడు. నిజంగానే కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వచ్చి ధర్నా చౌక్లో కూర్చుంటుండే. నిజంగానే ఆయన కేంద్ర ప్రభుత్వంతో వరి కొనుగోలు విషయంలో తగాదా పెట్టుకున్నది నిజమై ఉంటే కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నాలు పాల్గొనేటోడు ఒక్క మాట కూడా మాట్లాడలే. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో విధి విధానాలు చెప్పడం లేదు. ఆయన కొనడం లేదు, ఆయన కొనడం లేదు అంటారు. నేను ఒక మాట సూటిగా మీ ద్వారా అడగదలుచుకున్నా, కేసీఆర్ ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన రైతులు పండించిన వరి కొనప్పుడు మళ్ళోసారి వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి? వచ్చేసారి ఓటు వేసినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మోడీ ప్రధానమంత్రి అవుతాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ పదవులాలు ఉన్నారు. ఆ పదవులాలు ఉన్నప్పుడు కొనుగోలు చేయనప్పుడు ఏం చేయాలి? రైతులు వీళ్ళని తీసి బండకేసి కొట్టాలి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి రైతులు పండించిన పంటను కొననప్పుడు చచ్చిపోతుంటే పట్టించుకోనప్పుడు మళ్ళోసారి ఓటు అడిగే హక్కు ఎక్కడిది వీళ్లకు? వాళ్ళిద్దరిని తీసి బండకేసి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బుద్ధి లేని వ్యవహారాలు. రైతుల జీవితాలతోని చెలగాట మాడుతున్నారు. కాబట్టి ఈ వరి కొనుగోలు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్న వీధి నాటకాలు, రోడ్ల మీద వరి కుప్పల మీద పండుకుంటున్న రైతులకు అర్థమైపోయింది. రైతులు నిశితంగా గమనిస్తున్న వీరి వ్యవహార శైలి. కాబట్టే కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కొట్లాడతావా, కాళ్ళు పట్టుకుంటావా, బయట జబ్బలు జరుచుకొని లోపల పోయి కడుపులో తలకాయ పెడతావా, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ప్రతి గింజ నువ్వే కొంటా అని చెప్పినావు, ఇప్పుడు ఒక్క గింజ కూడా కొనానని అంటున్నావు. అంటే ఇంత వైరుధ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కుర్చీలు అంటే మతి చలించి మాట్లాడుతుండా, ముతిమతి తప్పిండా, మత్తులో మాట్లాడుతుండా, ఎట్లా అర్థం చేసుకోవాలా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 10 నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి మార్కెట్లో చేతికొచ్చిన పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. గతంలో ఏ విధంగా అయితే నువ్వు చివరి గింజ వరకు కొంటా అన్నవో, ఇవాళ ఒక్క గింజ కూడా కొనను అని అంటే మాత్రం నిన్ను వంగబెట్టి ఈపు మీద బండ పెట్టే బాధ్యత రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో కేసీఆర్కు టీఆర్ఎస్కు ఉంటుంది ముసళ్ళ పండుగ. ఏదో రోడ్లు ఎక్కినాం, నటించినాం, వెళ్ళిపోయినాం అని అంటే కుదరదు. మీరు ఎట్లా కొనారో మేము చూస్తాం. మీరు బీజేపీతో నిజంగా కొట్లాడేది ఉంటే ఢిల్లీలో పోయి దీక్ష కూర్చో పో. ఇప్పుడు ఆల్రెడీ సింగూరులో, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపుగా సంవత్సరం నుంచి చలికి వణుకుతున్నారు. నీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకెళ్లి కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష కూర్చోవాలి వరి కొనడానికి. సీజన్ అయిపోయినాక ఏం గార్దులంగా వస్తాడా ఢిల్లీకి వచ్చి? వాళ్ళిద్దరిది అవగాహనతో కూడుకున్న నాటకం. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి, నేను ఇంకొక నాటకం ఆడతా అని చెప్పి ఇద్దరు ఒక అవగాహనతోని సమన్వయంతోని ఆడుతున్న వీధి నాటకము. వీళ్ళిద్దరు ఎవరు కూడా ఒక మార్గం చూపిస్తలేరు.
నువ్వంటే నువ్వని తిడుతున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తలేరు. దీన్ని బట్టే వాళ్ళిద్దరి మధ్యలో అవగాహనతో కూడుకున్న నాటకం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.